అరండి మహారాజా. భట్టుగారు సుశర్మను గెలిచి వచ్చిన సంతోషం కంటే ఉత్తరుని దాక దాగైన కొలది ఆరాటం హెచ్చిపోతున్నది. భయపడకండి మహారాజా, బృహన్నల వెంట ఉన్నంత వరకు రాకుమారునికి ఏ భయము రాదు. ఏం బృహన్నలో ఏము? జయం మహారాజా జయం. యువరాజుల వారు కౌరవులను ఓడించి మందరం మళ్లించు వస్తున్నారు. భళా భళా శుభవార్త తెచ్చావు, ఇదిగోరా కానుక. వెళ్ళు మంత్రి గారు, మంత్రి గారు రండి. చిరంజీవి ఉత్తర కుమారులకు ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయించండి. వెళ్ళండి వెళ్ళండి. రా చూచారా భక్తు గారు, మా చిరంజీవి కౌరవులను చీల్చి చెండారారు. లేదు మహారాజా, ఉత్తరుడే ఈ విజయం సాధిస్తే అది లోకోత్తర విచిత్రమే. అదంతా ఆ సారథి మహిమ. భట్టు భట్టు అదే పనిగా బృహన్నల బృహన్నలని కైవారం చేయకు. ఆ పేడి సారథ్యం లేకపోతే మా చిరంజీవి గెలవలేదంటావా? ముమ్మాటికి గెలవలేడు. నిశ్చయంగా ఈ విజయం బృహన్నలదే. భట్టు ఎంత పని చేశారు మహారాజా, ఎంత ప్రమాదం. సైరంధి, ఈ కాస్త రక్తానికి ఎందుకు ఇంత ఆర్భాటం? ఏమిటా ప్రమాదం? మన్నించండి మహారాజా, ఈ ధర్మమూర్తి ప్రభావం తమకు తెలియదు. వీరి రక్తం ఎన్ని బిందువులు భూమి మీద పడితే అన్ని సంవత్సరాలు ఈ దేశంలో వర్షాలు పడవు. అవును, ఆ మాట నిజమే. ఈ దౌర్జన్యాన్ని సహజమైన దూర్తులెవరు? నేనే కుమార. మీ విజయాన్ని బృహన్నల కంటగట్టి భట్టుగారు ప్రశంసిస్తుంటే పాచికలు విసిరాను. ఎంత పనిచేశారు మహారాజా, వారు అడిగితే మన వంశం కూకట వేలతో కూలిపోతుందే. క్షమాభిచర్థించండి. ఆ భయం మీకు అక్కరలేదు నాయన. మహారాజుల వారు మీ విజయ విశేషాలు వినాలని కుతూహలపడుతున్నారు. నాయన, కురు వృద్ధులను నీ ఒక్కడివే ఎలా జయించావు? జయించింది నేను కదా నాన్నగారు, మరొకరు. కురువీరులను ఓడించి మన గౌరవం నిలబెట్టారు, మన మందలు మనకు దక్కించారు. అయితే ఆ విజయం నీది కాదా? భట్టుగారు చెప్పింది నిజమేనన్నమాట. ఎవరు వారు, ఎక్కడున్నారు? అడుగో ఆ వీరసింహమే నాన్నగారు. మన అంతఃపుర కన్యలకు ఆటపాటలు నేర్చిన బృహన్నల. కాదు కాదు, అర్జునుడు. అర్జునుడా అర్జునుడా, నాయన మీ అజ్ఞాతవాసం మా మందిరంలో చెల్లించుకున్నారా? ధన్యం. అన్నదమ్ములు ఎక్కడున్నారు? పరమ పతివ్రత శిరోమణి ఆ పాంచాలి దేవి ఎక్కడ? నాయన మన్నించండి మహారాజా, మేమందరం మీ కొలువులోనే ఉన్నాం. అడుగు, జీమోతములను వధించిన మహావీరుడు బలలుడే మా అన్న భీమసేను. ఈ దామగ్రంథి తంత్రిపాల నామధేయులే మా సహోదరుడు నకుల సహాదేవుడు. ఈ మాలిని పాంచాలి. రాజసూయధ్వర ప్రవర్తకుడు, నిత్య సత్య భాషావ్రతశాలి, పాండురాజదుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు ఈ భట్టుగారి. నిజం తెలుసుకోలేక ఎన్నో అపచారాలు చేశాను, నన్ను నా రాజ్యాన్ని నిలబెట్టారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? అదేమిటి నాన్నగారు, చాలా తేలిక. మనం అనుకున్నదేగా, చెల్లెమను వారబ్బాయి అభిమానులకు ఇస్తే సరే. పాంచాలి దేవి, మా ఉత్తర్ని మీరు అందుకుని మాకు ఆనందం కలిగించండి. అవును ధర్మరాజా, మా ప్రార్థన మన్నించండి. అలాగే మహారాజా. ఏమర్జున? మా వంశం తరించింది. నేడు యాదవ పాంచాల భూపాలందరికీ శుభవార్త అందజేస్తాం. ముఖ్యంగా మా బావ అభిమన్యునికి ఆగమేఘాల మీద రమ్మని వాయు వేగాన్ని కబురు చేస్తాను. వస్తాను. ఎవరు నిత్యని నివరిపించు? చేతిలో వేణు చూస్తుంటే సాక్షాత్తు శ్రీకృష్ణులో ఉన్నారే. సందేహం లేదు, మీరు గోపాలకృష్ణులే. రండి రండి, దయచేయండి. అభివాదనం శ్రీకృష్ణ. ఇప్పుడే మీకు శుభవార్త పంపుదామని అనుకుంటున్నాము. ఇంతలోకి ప్రత్యక్షమైనారు. అక్కడకు వచ్చిందే సుతరికం కదా, అందుకే ముందుగానే వచ్చేసాం. అభివాదనం బాబు. ఉత్తరాభిమన్యుల కళ్యాణం నిశ్చయించారు. శుభం. ఆగు ఆగా, త్వరగా వెళ్ళాలి. ఏమిటా రాజన్యం, తోట దాటి కోట్లు కూడా వస్తున్నదే. నిన్ను లేకపోతే నేను తోక కదా. రాని రాకుమారా,
పెళ్లి కొడుకు రాకుండా పెళ్ళి పెళ్లి కొడుక అవును యువరాజ ఆ చిరంజీవి మా అభిమన్య కుమార్ అభిమన్యుడా ఈ మాట అప్పుడే చెప్తే ఆనాడే మూడు ముళ్ళు వేయించవని ఇప్పుడు మాత్రం నిర్చిపోయింది ఉంది రా బావా రా ఉత్తరా 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 ఇదిగో నా పంతం చెల్లించుకున్నాను నీ ముద్దు చెల్లించాను నీ కాబోయే భర్త నా కాబోయే భావ చెలా 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 ఈ ఆనందంలో మర్చిపోయాను ఇదిగో నీ బొమ్మ పుచ్చుకుని